చాలా సంతోషమప్ప. ఇన్నాళ్ళు అయినాక మన గణేష్ కమిటీ వాళ్ళు కలిసిన దానికి ఈసారన్న బాగా చేయాల పండగ నిమజ్జనం కూడా బాగా చేయాలప్ప. ఈ వారం రోజులు అవి ఇవి పనులు పెట్టుకోకుండా పిల్లనాయలు కలుపుకొని పోవాలప్ప. పోయినసారి ఒకట్ల మనలో మనమే కరసలాడుకునేది మొఖాలు సింగరించుకోకుండా అందరూ కలబరకమై పండగ చేయాల. చందాలు వసూలైండే దుడ్లు లెక్క జమాలు అన్ని చెప్తాను. సంజీవమ్మ నువ్వు ఈ వారం రోజులు గార్మెంట్స్ కి రజా పెట్టు, అట్లే అనమక్క ఎంగటమ్మను కూడా రజా పెట్టమని చెప్పు. ఈ గార్మెంట్లు వచ్చిడిసి పొగలొద్దు మన ఊర్లో ఆడ మనుషులు కనిపించేదే కరవాయ. ఉన్ని మాటకి ఏం బా గంగాధరా, ఈసారి గణేష్ మండపాల్లో ఏమేం ప్రోగ్రాములు పెట్టాలో నువ్వే చెప్పాలా. అయ్యో తీయప్ప, అన్ని ఊటు మాటలే. యానాడన్నా నేను చెప్పింది జరిపించిండావా, ఇక ఊరికే బింకానికి మాత అడిగేది. పాపం చేసుకోవద్దరా, ఈసారి దుట్టు అంతా కాల్సుంటే నీ రొమ్మనే రాలేతానా. నీకు కావాల్సినట్లు నువ్వే చెయ్యి, యానా కొడుకు వద్దానా. ఎవరు ముందుకు రాకుండా ఉండేదానికే కదా అన్ని నేను మీదేసుకుని నా నెత్తినేసుకుని దెమాలిస్తాండేది. నేను ఏం తక్కువ చేసినాను రా, యా సంవత్సరమన్నా బొగలలే మాట చెప్పేది కాదు. అయ్యో సాల్దేప్ప, పోయిన సంవత్సరం ఈరే బిద్దూరు నుండి రికార్డ్ డాన్సర్లు పిలిపిద్దాము అంటే నువ్వేమంటువే అంటువే, కానీ కడగాకేం చేస్తువే, వాళ్ళని పిలిపించి డాన్సులు చేపిస్తువి. అట్లే ఆర్కెస్ట్రా పెట్టిద్దామప్ప, పిల్లనాయలు అడుగుతాండారు అంటే అంటువే, కడగాకేం చేస్తువే, గోళాపురం వైపుతో హరికథ చెప్పిస్తువే. పోనీలే సొమ్ము తక్కువ ఉందిలే అనుకుంటువే. యాడన్నా పోనీ యాకార్లపల్లి నుండి మానబొమ్మలన్నా తెప్పించప్ప అంటే అనే తోలుబొమ్మలాట పెట్టిస్తువే. ఇంకా చెప్తే చాలా ఉన్నాయి, కడుపులో బగ్గుమంటుంది. సుస్వా సంజీవమ్మ, ఎన్ని మాట్లాడంటాడో గంగాధరుడు, నువ్వు మాట్లాడాలా, ముసండో కొట్ల కూకొంట అవుతుందా. నాకేం గ్యాసారమా, అయిపుట్టిన వాళ్ళు అందరు తను అనిపించుకుంటాను. నిజమే కదా మామ, గంగాధరన్న ఏం తప్పు మాట్లాడా, లేకపోతే మేము చెప్పినట్లు చేసిందే లేదు. నిమజ్జనం నాడు పోయినసారి గార్మెంట్స్ ఫ్యాక్టరీకి రజా ఇప్పించు రజా ఇప్పించు సర్పంచ్ రాముతో మాట్లాడి అంటే చెవుల్లో కూడా వేసుకోలేదు. ఆడవాళ్ళందరూ చాలా తిట్టుకుంటారు మామనికి. ఈ బనీను షెడ్డి ఫ్యాక్టరీలు అదేనప్ప, ఈ గార్మెంట్ ఫ్యాక్టరీలు వచ్చి చాలా తలనొప్పి అయిపోయా. ఏమన్నా ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడాలని ఫ్యాక్టరీ తాకపోతే వాకిలు కూడా తీసేదు, లోపల కూడా రానిచ్చేదు. ఆ సెక్యూరిటీతో ఆడు జట్టే చెప్పి పంపిస్తారు, అదేం పోయే కాలమ వాళ్ళకి. సంఘం మీటింగ్ ఉంది, బిర్యానీ ఏమేమి చెప్పాలనుకున్నా చెప్పామా, నేను పోవాలా. చెప్తాడు అవుతుంది, అంతా బూసి బుగ్గె సల్లగా సోడక్క నీ మొగుడు నాకు మేడమామ అన్నట్లుంటది. లే గంగాధరా, నాకు ఊరికి రేగియొద్దు, నేను అగ్గట్లా నా కొడుకు వద్దరా అంటే ఇనుకుండా కోలార్ నుంచి పోయిన సంవత్సరము డీజే తెప్పిస్తే ఫుల్ సౌండ్ పెట్టి డాన్సులు చేపిస్తే ఈ నారాయణ స్వామి ఆ పిల్లనాయన చేతితో చేరి వద్దన్నా ఇనుకుండా స్పీకర్లకు ఆనుకొని స్టెప్పులు వేసింది వేసిందే. ఏమాయా, షో గూబులు రెండు పగిలి షూటౌడ్ అయిపోయా. చూడు పక్కల గూపు కూకున్నట్టు ఎట్లా కూకోండాడు, ఉరివే వినిపించేదిరా పోయిన సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా అవనికి. డీజే లేదు అంటే పిల్లనాయలు 7 రూపాయలు ఇచ్చేదో, ఇంకా ఆడోళ్ళ ఉపరాయి కూడా వేసేలేదు. చెప్పేది రా, వసూలైన చందాలు విగ్రహానికి మండపానికి ప్రసాదానికి పూజకి ఖర్చులు పోను, మిగిలిన దాంట్లో డీజే తెప్పిస్తాను. ఈసారి టమాటా పంటలో అట్లా కాకపోయి ఉంటే నేను యానా కొడుకుతో 1 రూపాయి అడిగేవాని కానే కాదు. ఏం చేద్దాం, గంగాధరుడు నంజునుడు రంగధాముడు గబ్బు లేపేసిరే. అవన్నీ వద్దు మామా, ఇంత ఉంది ఇంత లేదు, తీసుకో ఈ మిగిలింది ఎదురేసుకో అనే మాటను ఎట్లా అట్లా అంతా కలిసి కార్యం తూగిస్తాము. కానీ లేండి, అట్లే చేద్దాము. మన పిల్లలు చెప్పండి నిమజ్జనం అబద్దు, ఏర్లు దాటి ఆ ఊరికి దిన్నెలు దాటి ఈ ఊరికి పోయేది వద్దు అని చెప్పండి. మన పిల్లలు చెప్పండి నిమజ్జనం అబద్దు, ఏర్లు దాటి ఆ ఊరికి దిన్నెలు దాటి ఈ ఊరికి పోయేది వద్దు అని చెప్పండి. ఇవన్నీ నువ్వే చూసుకోర్రా లే గంగాధరా, వాళ్ళు చెప్పు ఆ ఊర్లో ఈ ఊర్లో తిరగకుండా ఖాళీ నిమజ్జనం అయ్యే వరకు బుద్ధి జ్ఞానంతో ఉండమని చెప్పు. పదమ్మా లేండి.